ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం స్థానిక సేవా సదనంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పాకనాటి గౌతమ్ రాజు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్య అతిథిగా చేసిన మన ఇన్ఛార్జ్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీ పాపనాటి గౌతమరాజు గారిని మాట్లాడుతున్నారు కోరుతున్నాను. ఈ సంవత్సరం కూడా ఏదో ఒక సేవ చేయాలి.
ఈరోజు రోడ్లు బాగాలేవు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు బాగాలేవు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్లు బాగాలేవు. రైతులు ట్రాక్టర్ వేసుకొని వాళ్ళ పంట గోడలను తీసుకోవాలన్నా, పంట గోడల నుంచి గోడలను తీసుకోవాలన్నా రోడ్లు బాగాలేని పరిస్థితుల్లో ఈరోజు రోడ్లు బాగుపడాలనే సదుద్దేశంతో ఈరోజు రోడ్ల మీద మనమందరం ఉద్యమం చేయాలని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పిలిపించారు. అదే స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా స్వార్థం పక్కన పెట్టి నిస్వార్థంగా పక్కన వాడి కోసం బ్రతకాలి. పక్కన వాడి కష్టం కూడా నా కష్టం లాగా చూసి, వాళ్ళ కష్టం కూడా నా కష్టంగా ఫీల్ అయ్యి ముందుకెళ్ళాలి అనే సదుద్దేశంతో ఈరోజు మీరు అందరూ కూడా అదే స్ఫూర్తిని నింపుకొని ఈరోజు ముందుకెళ్ళాలని నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే స్ఫూర్తి ప్రతి ఒక్కరికి మనకు స్ఫూర్తి కావాలి. అదే జనసేన సిద్ధాంతం కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీరందరూ కూడా మన పార్టీ చేపడుతున్న జేఎస్పీ ఫర్ ఏపీ #_roads అనే హ్యాష్ ట్యాగ్తో ప్రతి ఒక్కరు మీ మండలంలో మనం ముఖ్యంగా మన దూరంలో చూసుకుంటే మనం వచ్చే దాంట్లో ప్రతి తిమ్మాపురం కానీ చిన్న దూరాల నుంచి వచ్చే రోడ్లు కానీ చెప్పు దూరాలు కానీ ముఖ్యంగా నల్లగొండ ఒకటి చెల్లపల్లి ఇవన్నీ గండోన్పల్లి వారి బ్రిడ్జ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. వాటన్నిటి కూడా ఈరోజు మీరు అందరూ హైలైట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా భద్రేనే కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముఖ్యంగా కార్యకర్తలందరూ ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. మనకు మన మండలం నుంచి ఈరోజు జిల్లా స్థాయికి పండు గారు ఉన్నారు, మండలంలో మన ఉప సర్పంచ్ గారు ఉన్నారు, మళ్ళీ ఉన్నాడు. మీ అందరికీ కూడా సహకారం, జిల్లా స్థాయిలో మన మండలానికి సహకారం ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ప్రోత్సాహకరంగా మీకు ఇంకేమన్నా కావాలన్నా పార్టీ తరఫు నుంచి కూడా తప్పకుండా సపోర్ట్ ఉంటుందని